కర్నూలు జిల్లా ఆదోనిలో పరువు హత్యకు గురైన నందవరం మండలం గురజాలకు చెందిన ఫిజియోథెరపిస్ట్ యాడమ్ స్మిత్ కుటుంబ సభ్యులను నందవరం మండలం దేశాయి నెట్వర్క్ అధినేత గురురాజు దేశాయి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడమ్ స్మిత్ హత్యకు గురికావడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన తెలిపారు. చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మృతుడి భార్య మహేశ్వరి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. వాళ్ళకు మాత్రం కఠిన శిక్ష శిక్షించబడితే లేకుండా మేమైతే మొత్తం మందు దాగన్నా ఎవరు సచ్చేది ఖాయం. ఇలాంటి కాలంలో అసలు ఉండకూడదు, అలాంటివి ఉండకూడదు. మరి మరి ఇప్పుడు కూడా అట్లా నడుస్తుందంటే మరి ఇంత మనం సమాజం సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి ఇది. అన్ని అందరము తల వంచుకునే పరిస్థితి ఇది. ఇంత దారుణమా? జల్లి కుక్కర్ ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత ఆధునికత కూలిపోయి ఇలాంటివి ఏమండి అసలు నేళ్ళకి ఏమన్నా అర్థం ఉండదా? ఏమన్నా అర్థం ఉండదా? ఆయన కొడకలకు ముందు కాలం ముందున నడిచే ఇంత దారుణం ఓడి కట్టుకేసి చంపడం వాళ్ళ ఇండి చంపలేరు. ఒక కుక్కర్ ఇంటి కాడున్న కుక్కను కొట్టలేము చూసి ఒకరిని కొట్టలేము తిట్టలేము ఏమనుకుంటాడు. పిల్లల కాలం మాది దురదృష్టం అంటే వృద్ధి రాదు. కానీ ఇది చట్టాలు మంచిగా తెస్తే చట్టాల వల్లనే పండిస్తానండి. క్యాస్ట్ పరంగా అంటే చట్టాలు దీనికి సపరేట్ గా చట్టం అంటూ తయారు చేసి ఇంతమంది ఇంతమంది అన్యాయం అయిపోయేటప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏదో 15 రోజులు మీరు చెప్పినట్లు నెల వరకు ఎఫెక్ట్ ఉండేది అంతే. మన ఈ మన జగన్ గారు కొద్దిగా ఆదర్శంగా ఉన్నారు.